ఆయనే ఈ భవాన్ని దాటించేటువంటి సేతువును ధరించి ఉన్నట్ట ఆ మార్గం చూపిస్తాడట భగవంతుడు ఖచ్చితంగా చూపిస్తాడు నమ్ముకోవాలి బాగా అసలు ఆ మార్గం కోసం ఆయన ఆశ్రయించాలి మనలో చాలా మంది ఆ మార్గం కోసం అంటే దీని నుంచి ఈ భవరోగాన్ని నుంచి ఈ జన్మబంధాల నుంచి తప్పించుకోవడం ఎలాగా అని ఆయన ఆశ్రయించడం మానేసి వీటిని ఇలా చేయడం ఎలాగా అలా చేయడం ఎలాగా వీటి ద్వారా మనం ఏదో ప్రయోజనం పొందడం ఎలాగా లోకంలో అందరికంటే మనం గొప్పవాళ్ళం అవడం ఎలాగా బాగా డబ్బు సంపాదించడం ఎలాగా ఇంకా భోగాలు అనుభవించడం ఎలాగా అని ప్రయత్నిస్తుంది అంటే జ్ఞానం పొందడానికి భగవత్ సాన్నిధ్యాన్ని చేరుకోవడానికి భౌతిక జీవితాన్ని సాధనంగా చేసుకోవడం పోయి భౌతిక జీవితంలో భోగాలన్నీ పొందడానికి భగవంతుడిని సాధనంగా చేసుకుంటున్నాం మనం ఇవాళ చాలా భాగం జరుగుతున్న పూజలు పురస్కారాలు నోములు వ్రతాలు యజ్ఞాలు యాగాలు ఈ దృష్టితో నడుస్తున్నాయి ఇది చేస్తే అది జరుగుతుందిరా అది చేస్తే ఇది జరుగుతుంది విపరీతంగా యాగాలు జరుగుతున్నాయి విపరీతంగా పూజలు జరుగుతున్నాయి విపరీతం దేనికి మంచిది కాదు ఎందుకంటే మా బోటు గాళ్ళ ఒత్తిళ్ళకి తట్టుకోలేకపోతున్నాం అవసరం మాకు ఖాళీ లేదు మొర్రో అంటే 10 మంది ఫోన్లు ఎందుకంటే అన్ని చోట్ల గుడి కట్టలు తప్పులు ఆ గుళ్ళే ఎక్కువయ్యాయి అసలు అది కూడా ప్రతి చోట యజ్ఞాలు ప్రతి చోట యాగాలు ప్రతి చోట ఏదో హంగు ఆర్భాటం అసలు ఓ గుడి కట్టారండి ఆ ఊళ్ళో వాళ్ళు దగ్గర వాళ్ళు వచ్చి అక్కడ ప్రార్థన చేసుకోవచ్చు కదండి వేరే దేనికండి అవన్నీ అక్కడ ప్రచారం కావాలి ప్రచారం లేకపోతే 10 మంది రావద్దని ఎందుకు 10 మంది రావడం ఆలోచించను కదా శ్రోతకి 10 మంది ఎందుకు రావాలి 1000 మంది ఎందుకు రావాలి డబ్బులు పెరగాలి డబ్బులు ఎందుకు పెరగాలి పెట్టిన వాళ్ళ ఆకాంక్ష మరి ఇంక ఆకాంక్ష ఉంటే గుడి కట్టడం ఎందుకు ఇలా ఆలోచన చేస్తే స్వార్థం పోతుందండి డబ్బు సంపాదించాలనే కాంక్ష ఉంటే 100 వ్యాపారాలు ఉన్నాయి గుడి కట్టకూడదు అందుకే గుడి డెవలప్మెంట్ పీఠం డెవలప్మెంట్ అని మాట్లాడకూడదు డెవలప్మెంట్ లేనిదే పీఠం డెవలప్మెంట్ లేనిదే గుడి డెవలప్మెంట్ ఏమిటి ఇంకా పెంచేస్తే ఇంకా ఇదివరకు పెరిగిన గుళ్ళు ఉన్నాయి అక్కడికి పెడుతూనే ఉన్నాం మనం ఎందుకు కట్టాలి ఇది ఎందుకు పెరగాలి అసలు దీని అవసరం ఏమిటి అక్కడ వాళ్ళు ఇక్కడికి లాగడమేక అప్పుడు రాజకీయ పార్టీకి దీనికి తేడా ఏదైనా ఉందా ఊరుకొక్క గుడి చాలు కదండి 10 గుళ్ళు ఎందుకు వస్తున్నాయండి అందరూ యజ్ఞాలు జాగాలు మామూలు ఉత్సవాలు లేవండి బ్రహ్మోత్సవాలు ప్రతి చోట బ్రహ్మోత్సవాలు దీనివల్ల జగత సేతు ఈ భవరోగం నుంచి వంతెన ద్వారా దాటకపోగా ఇంకాస్త ఇరుక్కుపోతాం ఇది కాకుండా నన్ను దాటించవయ్యా నన్ను దాటించవయ్యా ఉన్న బంధాలు తగ్గించవయ్యా కొత్త బంధాలు వద్దయ్యా అని ఆయన ఆశ్రయిస్తే యేషసేతు విధరణ లోకానాం అసంభేదనాయ లోకంలో ఉన్నవన్నీ ఒక్కటే ఒకే పదార్థం అద్వైతం అనేది ఏర్పడితే ఇన్ని కోరికలు ఉండవు ఇంకా తీరిన కోరిక అయితే తీరింది తీరవలసింది తీరుతుంది నష్టంలో కోరికే లేదు జీవితం గడిచిపోతే చాలు అప్పుడు జగత్తు నుంచి ఆ వంతెన భగవంతుడు అనేటువంటి వంతెన ద్వారా దాటగలుగుతాం అది జగత సేతు ఔషధం జగత సేతు సత్యధర్మ పరాక్రమక సత్యధర్మ పరాక్రమక ఆయన పరాక్రమం ఆయన శౌర్యం సత్యానికి అనుకూలంగా ధర్మానికి అనుకూలంగా ఉపయోగిస్తాడు సత్యం స్థిరం ధర్మం పరిణతం ధర్మం ఎప్పటికప్పుడు పరిణామం చెందుతుంది కృతయుగంలో ధర్మాలు వేరు త్రేతాయుగంలో వేరు ద్వాపర యుగంలో వేరు కలియుగంలో వేరు కలియుగ ధర్మానికి మనుస్మృతి ఆధారం కాదు వ్యతిరేకించే వాళ్ళకు కూడా దేన్ని వ్యతిరేకించాలో తెలియట్లే అసలు మనుస్మృతి ప్రకారం కలియుగం నడవదు కలియుగానికి మనుస్మృతి కాదు దాన్ని మనుస్మృతి అనడం మనువాదం అనడం అన్నీ తప్పులే కలియుగానికి యాజ్ఞవల్క్య స్మృతి పరాశర స్మృతి ఆ ధర్మాలు వేరుగా ఉన్నాయి అందులో వితంతువులకు వివాహం చేయొచ్చని చెప్పారు హాయిగాను బాల్య వివాహాలు చేయొద్దని చెప్పారు ఎందుకంటే కలియుగం పరిస్థితులను బట్టే ధర్మాలు కొంతమందికి ఎలా ఉంటుంది అంటే ఎంత పూర్వం అయితే అంత గొప్పదని కూడా అప్పటివన్నీ ఇప్పుడు పాటిస్తుంది ఇది మరీ అజ్ఞానం ఆ కాలంలో కుదురుతుంది ఇప్పుడు కుదరదు అది పూర్వాచారాలు అన్నీ గొప్పవి కావు గోళ గొప్పవే అప్పుడు గొప్పవి ఇప్పుడు కావు ఇప్పుడు సాధ్యమే కావు సాధ్యం కాకపోయినా మనలో కొంతమందికి ఏమిటంటే అసలు సాధ్యం కాకపోయినానంటే మా తాతగారు అలా చేసేవారని గొప్పలు చెప్పుకోవడం సరదా చెప్పుకో ఒక గంటకు చెప్పుకో నువ్వు చేయాలని చూడకు చేయని వాడిని అజ్ఞానం అనద్దు సాధ్యం కాదు ఇప్పుడు చేయకపోవడమే